ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రోజువారీ కూలీలకు, వలస కూలీలకు, నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో రామాయంపేట సిఐ నాగార్జునగౌడ్ ఆధ్వర్యంలో సంకల్ప్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చిన్న శంకరంపేట మండలంలోని సూరారం, జంగరాయి, కామారం గ్రామాలతో పాటు చిన్న శంకరంపేట మండల కేంద్రంలో స్థానిక మలానీ ఫోమ్స్ పరిశ్రమ ఆర్థిక సహాయంతో చిన్న శంకరంపేట మండలంలో సుమారు 150 మంది పేద కుటుంబాలకు, అదేవిధంగా నర్సింగ్ మండల కేంద్రంలో 50 మంది పేద కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను, సుమారు 1000 రూపాయల చిలుకు సంబంధించిన సరుకులను సిఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ మహమ్మద్ గౌస్ మరియు సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. అనంతరం పరిశ్రమ మేనేజర్ రమేష్తో పాటు సిఐ నాగార్జునగౌడ్ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచం మొత్తం నడుస్తుందని, 210 దేశాలలో ఈ వైరస్ సోకి లక్షల మంది మరణిస్తున్నారని, అందుకే ఒకే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ముందు జనతా కర్ఫ్యూ వివరించడం జరిగిందని, తర్వాత ఈ వ్యాధి మరింత సోకే ప్రమాదం ఉందని తెలుసుకొని లాక్డౌన్ ప్రకటించడం జరిగిందని, కాబట్టి ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని, అత్యవసర సమయంలో తప్ప అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఆయన తెలిపారు. కరోనా వైరస్ కంటి వ్యాధి అని చైన్ సిస్టమ్ సోకుతుందని, కాబట్టి స్వీయ నిర్బంధనమే దీన్ని అరికట్టేందుకు గొప్ప ఔషధమని వారు అన్నారు. భారతదేశం ఎక్కువగా జనసాంద్రత గల దేశమని, కాబట్టి మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే మేల్కొని కరోనా వైరస్ని కొంతైనా అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. పరిశ్రమ తరపున ఇంకా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని కంపెనీ మేనేజర్ ఉమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, జంగరాయి సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, సూరారం సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, కామారం సర్పంచ్ యాదగిరి యాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మీరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఉప సర్పంచులు చిరంజీవి, గోవర్ధన్ రెడ్డి, రమేష్ గౌడ్, రవీందర్ రెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు విజయ్, పృథ్వీ, సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు బాలు, దోమకొండ శ్రీనివాస్, రాము, రమేష్ గౌడ్, యాదగిరి, రాధాకిషన్, ప్రణిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్తుందో ఎట్లా ఉరుకుతున్నాడు మంగాడికి సార్? వాళ్ళ దిట్ల ధైర్యం ఉంది రాదు. చెప్తుందో ఎట్లా ఉరుకుతున్నాడు మంగాడికి గారు నాగార్జున గౌడ్ గారు రిక్వెస్ట్ 150 బ్యాగ్స్ మేము మన కోవిడ్ సంబంధించిన మిగతా వ్యక్తులకు మేము మా కంపెనీ తరఫు మేము ఇస్తున్నాము. ఇంకా ఏమన్నా సాయం కావాలన్నా కూడా మా సర్పంచ్ గారు రామంటే గారు మేము చేయడానికి రెడీ ఉన్నాము. ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నటువంటి కరోనా వైరస్ కోవిడ్-19 అనే వ్యాధి మూలాన ప్రపంచంలోని 210 దేశాలు కూడా ఈ కరోనా వైరస్ బారిన పడేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ముందుగానే మేల్కొని మన భారతదేశ ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారులు, ఇతర నాయకులందరూ కూడా మేల్కొని జనతా కర్ఫ్యూగా ముందుగా నిర్వహించి వెంటనే ఇది కంట్రోల్ కాకపోవచ్చు అనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచి వెంటనే లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. తదుపరి నిన్న కాక ముందే మళ్ళీ లాక్డౌన్ పొడిగించడం జరిగింది. ఈ నెలాఖరు వరకు కూడా ఈ లాక్డౌన్ పొడిగించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దీన్ని నిర్లక్ష్యం చేసిన వలన ఇటలీ, మన జర్మనీ, జపాన్, స్పెయిన్,
మరియు ముఖ్యంగా అమెరికా ఎంత నష్టాన్ని అనుభవించాలో అంత నష్టాన్ని అనుభవించినాయి. ఈరోజు వాళ్ళ దేశంలో వాళ్ళు కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా లేకుండా పోయింది. మనం ముందుగా కొద్దిగా మేల్కొనడం వలన మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా అంత గణనీయంగా పెరగకుండా కాపాడుకోగలిగినాం. కాకపోతే మన దేశం యొక్క జనసాంద్రత ఎక్కువగా ఉంది, ప్రపంచంలోనే జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో రెండవదిగా ఉన్నది. కాబట్టి ఈ దీన్ని కంట్రోల్ చేయడము కష్టమే అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. కాకపోతే ఇక్కడ వచ్చిన ముఖ్యమైన సమస్య ఏంటంటే డైలీ వైజ్ లేబర్ పని చేసుకునే వాళ్ళకు ఇబ్బంది ఉంది. కాబట్టి వారిని గుర్తించి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది. అందుకు గాను మళ్ళాని వారికి సంస్థ వారికి అప్రోచ్ కాగా వారు మనసు గలవారై ఒక 150 మందికి ఆల్మోస్ట్ ఒక 150 ఫ్యామిలీలకు కూడా ఒక 1000 రూపాయల పైచిలకు ఆల్మోస్ట్ ఒక 1500 రూపాయల సరుకులను వారు సొంతంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. వారిని సందర్భంగా మా పోలీసు వారి తరఫున మరియు మా శంకరంపేట గ్రామస్తుల వారి తరఫున ఇతర గ్రామాల వారి తరఫున ఎవరైతే వీరిని మేమందరం వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. వారికి దేవుడు ఇంకా మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ వారు ఈ విధంగా ఇంకా ముందుకు చాలా మందికి సేవలు చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. దయచేసి ఈ సందర్భంగా